గ్లోబల్ మార్కెట్స్ వీక్ స్ట్రాంగ్ కనపడుతుంది కాబట్టి ఏంటంటే లోయర్ లెవెల్ లో అరౌండ్ 5000 బిలో వచ్చినా కూడా 4950 ఆ లెవెల్ లో కూడా వచ్చినా కూడా మీరు స్టాక్ ని కొన్ని స్టాక్స్ ని తర్వాత నెగటివ్ ఫ్యూచర్ కూడా బై చేయొచ్చు. మార్కెట్ మళ్ళీ మార్కెట్ లో ఏమాత్రం గ్లోబల్ కొంచెం పెరిగితే ఫస్ట్ బౌన్స్ బ్యాక్ అది ఇండియన్ మార్కెటే కాబట్టి ట్రేడింగ్ పరంగా మీరు బై చేసుకోవాలని చెప్తాను. ఓవరాల్ గా లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయినప్పటికీ మార్కెట్స్ ప్రధానంగా నష్టాల బాటలో ఉన్నాయి. రియల్టీ మెటల్ స్టాక్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్. డిఎల్ఎఫ్ సుమారుగా 6% నష్టంతో ట్రేడ్ అవుతుంది. హిందాల్కో 4% నష్టంతో. ఆర్కామ్ మాత్రం నిఫ్టీలో టాప్ గైనర్ గా నిలిచింది. సో ఓవరాల్ గా క్లోజింగ్ పరిస్థితిని ఒకసారి క్లీన్ గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అఫ్ కోర్స్ ఈ నైట్ జరిగే యుఎస్ మార్కెట్స్ గమనం ఆధారంగా రేపు మార్నింగ్ మన మార్కెట్స్ కూడా ప్రవర్తిస్తాయి. మరిన్ని ట్రేడింగ్ కాల్స్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం TV5Money.com లో సబ్స్క్రైబర్స్ గా జాయిన్ అవ్వండి. మీకు అవసరమైన పూర్తి వివరాల కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ 9666455051 లేదా 9959555619 ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. ఇది బట్టి బిజినెస్ లంచ్. తిరిగి రేపు ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో కలుద్దాం.